Hello friends, this is Geeta. Welcome to GPR Talks YouTube channel. 10th class qualification తో తెలంగాణ పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి రిక్రూట్మెంట్స్ అనేవి విడుదలయ్యాయండి. అవేంటి ఆ జాబ్స్ ఏంటి అని తెలుసుకునే ముందర మీరు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ ఐకాన్ని కూడా మర్చిపోకుండా హిట్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. 970 వేకెన్సీస్ ఉన్నాయండి ఇక్కడ తెలంగాణ పోస్టల్ డిపార్ట్మెంట్లో. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యేది వచ్చి 15th అక్టోబర్, లాస్ట్ డేట్ వచ్చేసి 14th నవంబర్ 2019. ఫస్ట్ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయ్యాక మనకి అప్లికేషన్ అనేది ఫిల్ చేసుకోవడానికి మళ్ళీ టైం ఉంటుంది. 22nd అక్టోబర్ 2019 నుంచి 21st నవంబర్ 2019 వరకు మన అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్లో ఫిల్ చేయొచ్చు. బట్ ఫస్ట్ మాత్రం రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీగా ఫిల్ చేయాలి. సెలక్షన్ వచ్చేసి మెరిట్ బేస్ పైన ఉంటుందండి. జాబ్ ప్రొఫైల్ ఫర్ ద రిక్రూటెడ్ క్యాండిడేట్స్కి వచ్చేసి బ్రాంచ్ పోస్ట్ మాస్టర్గా బీపీఎంగా అండ్ అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఏబీపీఎంగా జాబ్స్ ఉంటాయి. మొత్తం ఇండియన్ పోస్ట్ ఆఫీస్ తెలంగాణ సర్కిల్లో 907 వేకెన్సీస్ ఉన్నాయి. నేమ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ వచ్చి ఇండియన్ పోస్ట్ ఆఫీస్ తెలంగాణ సర్కిల్. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చి 907. నేమ్ ఆఫ్ ద పోస్ట్ జీడిఎస్. అప్లికేషన్ మోడ్ వచ్చి ఆన్లైన్లో చేసుకోవాలండి. స్టార్టింగ్ డేట్ ఫర్ రిజిస్ట్రేషన్ అండ్ పేమెంట్ అప్లికేషన్ వచ్చి 15th అక్టోబర్ 2019, లాస్ట్ డేట్ వచ్చేసి 14th నవంబర్ 2019. జాబ్ కేటగిరీ వచ్చి తెలంగాణ గవర్నమెంట్ జాబ్. జాబ్ లొకేషన్ తెలంగాణ. అఫీషియల్ వెబ్సైట్ వచ్చి www.appost.in. వేకెన్సీస్ వచ్చి 907 వేకెన్సీస్. ఇది కేటగిరీని బట్టి వేకెన్సీస్ కూడా డివైడ్ చేశారు. ఓబీసీకి వచ్చి 176 అండ్ ఎస్సీకి వచ్చి 119, ఎస్టీకి వచ్చి 85. అలాగా 907 పోస్ట్ని అందరికీ డివైడ్ చేశారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th స్టాండర్డ్ ఉండాలండి. ఇంగ్లీష్ వచ్చి ఉండాలి. కంపల్సరీగా లోకల్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. బేసిక్ కంప్యూటర్ ట్రైనింగ్ కోర్స్ సర్టిఫికేట్ మినిమం 60 డేస్ డ్యూరింగ్తో చేసుండాలి కంప్యూటర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నుంచి. సెంట్రల్ గవర్నమెంట్ కానీ, స్టేట్ గవర్నమెంట్ యూనివర్సిటీస్ కానీ, బోర్డ్స్ ఆర్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి సర్టిఫికేట్ అనేది మనకి ఉండాలి. ఏజ్ లిమిట్ వచ్చి మినిమం ఏజ్ లిమిట్ 18 ఇయర్స్ అండ్ మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చి 40 ఇయర్స్ వరకు ఉండొచ్చు. ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి ఎస్టీ ఎస్సీకి అయితే 5 ఇయర్స్, ఓబీసీకి అయితే 3 ఇయర్స్, అలాగా పీడబ్ల్యూడీ ప్లస్ ఓబీఎస్ వాళ్ళకైతే 13 ఇయర్స్ అండ్ 15 ఇయర్స్ వరకు ఉన్నాయండి ఎస్సీ ఎస్టీ వాళ్ళకు కూడా. ఒకసారి మీరు స్క్రీన్స్ ఇక్కడ మెన్షన్ చేశాను, చెక్ చేయండి. మినిమం శాలరీ కూడా ఇక్కడ ఉంది, 12,000 to 14,500 వరకు ఉంది. ఇంకా ఏమన్నా మీకు డౌట్స్ ఉంటే కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు చెక్ చేయొచ్చు. అప్లికేషన్ ఫీ వచ్చేసి 100 ఉంటుంది మేల్ క్యాండిడేట్స్ అయితే. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మెరిట్ బేస్డ్ ఉంటుందండి ఇంటర్వ్యూ కూడా. అండ్ ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి ఇక్కడ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది మనకి ఇచ్చారు, ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఆన్లైన్లో అనేది. అప్లికేషన్ ఫీ వచ్చి ఆన్లైన్ మోడ్ ద్వారానే మనం పే చేయాలండి. అలాగే స్కాన్డ్ కాపీస్ డాక్యుమెంట్స్ అలాగే అప్లికేషన్లో కంప్లీట్గా ఫిల్ చేయాలి ఎలాంటి మిస్టేక్స్ లేకుండా. స్కాన్డ్ కాపీస్ని అప్లోడ్ చేయాలి, ఒకసారి రీచెక్ చేసుకోవాలి మనం ఫిల్ చేసిన అప్లికేషన్ని. ఇలాంటి స్టెప్స్ అన్నీ ఇక్కడ మెన్షన్ చేశారు స్క్రీన్లో. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి ఈ జాబ్కి అప్లై చేసే వాళ్ళు ఉంటే తప్పకుండా ఇన్స్ట్రక్షన్స్ని ఫస్ట్ రీడ్ చేయండి. స్టార్టింగ్ డేట్ టు రిజిస్టర్ వచ్చేసి 15th అక్టోబర్ 2019 అండ్ లాస్ట్ డేట్ టు రిజిస్టర్ వచ్చేసి 14th నవంబర్ 2019 అండి. ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 22nd అక్టోబర్ 2019 అండ్ క్లోజింగ్ డేట్ వచ్చేసి 21st నవంబర్ 2019. ఈలోపు మనం ఫిల్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ జీపీఆర్ టాక్స్ యూట్యూబ్ ఛానల్ అండ్ బెల్ ఐకాన్ని కూడా మర్చిపోకుండా హిట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.